హలో ఫ్రెండ్స్, నేను ఒక శారీ ఎలా వర్క్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఓవరాల్గా శారీ అనేది ఇలా వచ్చిందనమాట. కింద బార్డర్ అనేది ఇలా వస్తే నేను ఈ బార్డర్ని ఇలా హైలైట్ చేశాను. జస్ట్ ఒక కుందన్ వేశాను, చుట్టూ జర్దోసి ఇచ్చి ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మామిడి పిందు లాంటివి వస్తే జస్ట్ దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసి అక్కడక్కడ చిప్స్ ఇచ్చాను. ఇలా చేయడం వల్ల శారీ ఓవరాల్ లుక్ అనేది కొంచెం మారుతుంది కదా. ఇది నెక్స్ట్ శారీ. ఈ శారీ జస్ట్ ఇలా ప్లెయిన్గా వచ్చి కింద ఒక అంచుతో వచ్చింది. దాన్ని కొంచెం హైలైట్ చేయడం కోసం మధ్య మధ్యలో నేను ఇలా కొమ్మలు అనేది స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. జస్ట్ ఏం లేదండి, చైన్ స్టిచ్ అండ్ కుందన్స్ అంతే. చాలా ఈజీగానే అయిపోతుంది. చూడండి, నచ్చిందా మీకు? చూడండి, ఇది నాది ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను. ఆ ప్లెయిన్ శారీ మీద బార్డర్ అంతా ఇలా కుట్టుకున్నానండి. దీన్ని ధార్వాడి స్టిచ్ అంటారు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. దాన్ని నేను ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఇంకొక శారీ అండి. ఇది ఒక క్రేప్ శారీ. ప్లెయిన్ ఎల్లో శారీ తీసుకొని ఇది పెయింట్ ప్లస్ స్టిచ్ అన్నమాట. ఇలా మనం మధ్యలో కొమ్మలు అనేది బ్లాక్తో ముందు పెయింట్ చేసుకుంటామండి. ఔటర్ అనేది మధ్య మధ్యలో ఇలా థ్రెడ్తో ఫిల్లింగ్ చేసుకుంటాం. వీటిని ఫ్రెంచ్ నాట్స్ అంటారు. ఇవి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకొని నేను ఇలా స్టిచ్ చేశానన్నమాట. చూడండి, మధ్య మధ్యలో గ్యాప్స్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చాను. మీకు నచ్చిందా నా శారీ కలెక్షన్? నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మారుతి జ్యువెలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.